వంశీ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా వచ్చిన లేడీస్ టైలర్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ తీయనున్నట్టు ఈ మధ్య వంశీ ప్రకటించారు. స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సినిమాలో రాజు తరుణ్ నటించనున్నట్టు ఒక వార్త కూడా ఆ మధ్య బయటకు వచ్చింది. ఇక ఆయన నటించడం లేదనే టాక్ నిన్ననే వినిపించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రాణా తమ్ముడు అభిరామ్ నటించనున్నాడన్నది తాజా సమాచారం. నీహారికను ఒక మనసు సినిమా ద్వారా తెరకి పరిచయం చేసిన నిర్మాత మధుర శ్రీధర్ అభిరామ్ ను కూడా ఈ సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టమైన సమాచారం రానుంది. ఎప్పుడో ఎక్కడో ఏదో కనిపించినప్పుడు మనకు సంబంధించిన పాత విషయాలు గుర్తుకు రావడం సహజమే. ఢిల్లీ భామ శ్రేయా శరణ్ కి కూడా బుధవారం ఇలాంటి అనుభూతి కలిగింది. శింబుతో పాటు ఆమె నటిస్తున్న ఏ తమిళ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని డిండిగల్లో జరుగుతుంది. ఈ షూటింగ్ కోసం ఓ పాత కార్ను ఉపయోగించారట. దీన్ని చూసిన శ్రేయా ఆనందానికి అవధులు లేవు. శ్రేయా కుటుంబం వాడిన తొలి కారు కూడా అలాగే ఉంటుందట. డ్రైవింగ్ నేర్చుకున్న రోజులు, విహారయాత్రలు, సెలవులు గుర్తొస్తున్నాయని